हेलो फ्रेंड्स, वेलकम टू डे टुडे तेलुगु एंड गुड इवनिंग। सेंसेक्स 144 पॉइंट्स गेन है, 81611 दग्गर क्लोज अयिते, निफ्टी 16 पॉइंट्स गेन है, 24998 दग्गर क्लोज अयिंदि, वेरस बैंक निफ्टी 524 पॉइंट्स गेन है, 51531 दग्गर क्लोज अयिंदि। इवाल मीरु गमनिस्ते बैंक निफ्टी मंचिगा उंदि, निफ्टी एंदुकु बालेदनि चूस्ते, निफ्टी रिलेटेड गेविते हेवी वेट्स गा उंटायो, ఐటీ కాని ఫార్మా కాని ఎఫ్ఎంసిజి కాని, ఇన్ఫాక్ట్ బ్యాంకింగ్ కూడా హెవీ వెయిటే, కాబట్టి నిఫ్టీ అంతలో అయినా పాజిటివ్ లో ఉంది, లేదంటే ఫార్మా 2%, ఐటీ 1%, ఎఫ్ఎంసిజి 0.5% దగ్గరగా ఫాలో అవుతూ స్టిల్ నిఫ్టీ ని పాజిటివ్ లో నిలబెట్టింది। బ్యాంక్స్ వన్ డైరెక్షనల్ గా బ్యాంక్స్ అయితే ఇవాల మూవ్ అయ్యాయి, వెరస్ ఫార్మా రిలేటెడ్ గా ఎందుకు 2% ఫాలో అయిందన్న దాని గురించి మనం న్యూస్ టాపిక్ లో ఫస్ట్ న్యూస్ టాపిక్ గా తెలుసుకుందాం, బికాస్ అది వెరీ ఇంపార్టెంట్ డేటా। అండ్ కమింగ్ టు మార్కెట్ అనాలసిస్, రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తూ ఉంటే మార్కెట్ లో లెవెల్స్ కి 24700 కి ఫాలో అయిన తర్వాత ఎవ్రీ టైం మార్కెట్ రైజ్ అవడానికి ప్రయత్నించింది, బట్ ఫస్ట్ టైం మాత్రమే డే హైస్ లో క్లోజ్ అయింది, సెకండ్ టైం కూడా రైజ్ అయ్యి మళ్ళీ డే లో క్లోజ్ అయింది, ఇవాల కూడా రైజ్ అయ్యి గ్యాప్ అప్ అయ్యి అక్కడి నుంచి పెరగడానికి ప్రయత్నించి డే లో క్లోజ్ అయింది। సో ఓపెనింగ్ తర్వాత మార్కెట్ లో బయింగ్ సెంటిమెంట్ ఎర్రర్స్ అవుతున్నా, ఎండ్ ఆఫ్ ద డే కి సెకండ్ హాఫ్ లో మార్కెట్ లో ఓవరాల్ ఫాల్ అయితే కనిపిస్తుంది। అండ్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఒక డైరెక్షన్ ని మీరు గమనిస్తూ వస్తే అక్టోబర్ 3rd ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ 15000 క్రోర్స్, తర్వాత 9800 క్రోర్స్, తర్వాత 8300 క్రోర్స్, తర్వాత 5700, నిన్న 4500, ఇలా గ్రాడ్యువల్ గా కింద బార్ ఉంది చూసారా, అది తగ్గుతూ తగ్గుతూ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంటెన్సిటీ అయితే మార్కెట్స్ లో డిక్రీజ్ అవుతున్నట్లు అర్థమవుతుంది। బట్ టైం టు టైం ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచర్స్ పరంగా నెట్ షార్ట్ పొజిషన్స్ ని అయితే పెంచుకుంటూ ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ 1.3 లక్ కాంట్రాక్ట్స్ నెట్ షార్ట్ ని అయితే ప్రెజెంట్ ఎఫ్ఐఎస్ ఇండెక్స్ పరంగా మెయింటైన్ చేస్తున్నారు। అండ్ ఇవాల యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అయితే అప్డేట్ అవుతుంది, రేపు యుఎస్ కి సంబంధించిన పిపిఐ డేటా అప్డేట్ అవుతుంది। యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిషన్ లో 2.3% దగ్గరగా వస్తుందని అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి। ఇఫ్ అలానే వచ్చింది అనుకోండి మార్కెట్స్ కి పాజిటివ్, ఇన్ఫాక్ట్ అలానే వస్తుంది అనుకోని నిన్న యుఎస్ మార్కెట్స్ న్యూట్రల్ గా ఉన్నావు, కాస్త ఎండ్ ఆఫ్ ద డే లో బాగా పెరిగాయి, ఎందుకంటే ఇవాళ వచ్చే డేటా బాగుంటుంది, ఓపెనింగ్ టైమ్ లోనే పెరిగిపోతుంది, ముందే కొని పెట్టుకుందామని నిన్న యుఎస్ మార్కెట్స్ లో బయింగ్ వచ్చింది, అదే మన గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా ఉండడానికి కూడా రీజన్। బట్ మన మార్కెట్స్ లో స్ట్రెంత్ అయితే ఫర్దర్ గా మెయింటైన్ అవ్వట్లేదు। మరి గ్లోబల్ గా సినారీ ఎలా ఉంది, ఇజ్రాయెల్ కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ అయితే మంచిగా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు, మా దగ్గర నుంచి అంటే మమ్మల్ని కానీ ఒకవేళ ఇబ్బంది పెట్టాలని చూస్తే మా దగ్గర నుంచి వచ్చే అటాక్ చాలా స్ట్రాటజిక్ గా ఉంటది, సర్ప్రైజింగ్ ఉంటది అండ్ చాలా డామేజింగ్ గా ఉంటదని, లీథల్ సర్ప్రైజింగ్ అనేలా వర్డ్స్ ని యూజ్ చేస్తూ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ అయితే స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు। ఇది ఇప్పటికే ఎండ్ అవ్వదులేండి, అండ్ మార్కెట్ కూడా దీన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించట్లేదు, కాబట్టి క్రూడ్ ఆయిల్ ఈ స్టేట్మెంట్స్ కి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, రీసెంట్ గా $80 పర్ బ్యారల్ కి వెళ్ళింది, కాస్త $77 పర్ బ్యారల్ కి డిక్రీజ్ అయిపోయింది। సో కాబట్టి ఇజ్రాయెల్ రిలేటెడ్ ఉన్న థింగ్ ఇప్పుడు మనకు కొంత ఎలివేటెడ్ గా అయితే కనిపించట్లేదు, కానీ స్టిల్ ఆ సినారియో అయితే కంటిన్యూ అవుతుంది, నవంబర్ 5th వరకు కూడా వాళ్ళ రిలేటెడ్ ఉంటున్న అన్సర్టనిటీస్ ని మనం వింటూనే వస్తాం। బట్ మార్కెట్ ఎలా తీసుకుంటుంది అనేది మాత్రం మనం క్రూడ్ ఆయిల్ ఎలా రియాక్ట్ అయిందనే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి। వీళ్ళు ఇక్కడ ఎంత పెద్ద స్టేట్మెంట్ చేసినా క్రూడ్ ఆయిల్ రియాక్ట్ అవ్వట్లేదంటే మార్కెట్ కూడా రియాక్ట్ అవ్వదు, ఎందుకంటే మిడిల్ ఈస్ట్ అంటేనే క్రూడ్ ఆయిల్, అది రియాక్ట్ అయితేనే గ్లోబల్ మార్కెట్స్ పట్టించుకుంటున్నట్లు। అండ్ ఫర్దర్ గా మార్కెట్ ని మనం ఎలా అబ్జర్వ్ చేయాలి, నేను రీసెంట్ టైమ్స్ లో చెప్పాను, ఒక్కసారి మార్కెట్ ఇంతలా ఫాలో అయిన తర్వాత ఒక్కసారి మార్కెట్ పెరిగిన దాన్ని బట్టి మనం పాజిటివ్ నెగిటివ్ కాదు, ఫర్దర్ గా కూడా మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి డే హైస్ లో క్లోజ్ అవ్వాలని సెకండ్ డే గురించి చూసాం, సెకండ్ డే మార్కెట్ అయితే ఫెయిల్ అయింది, బట్ ఫెయిల్ అవుతూ ఈ హైస్ నైతే ప్రెసెంట్ బ్రేక్ చేయట్లేదు కదా, మినిమం టు మినిమం ఈ 25-250 అబవ్ అయినా మార్కెట్ వెళ్లి క్లోజ్ అవ్వకుండా మార్కెట్ ని నేనైతే పాజిటివ్ గా చూడట్లేదు, అలానే నెగిటివ్ గా చూస్తున్నాను అంటే అది కూడా కాదు, రీసెంట్ టైమ్స్ లో వెళ్లి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది కూడా ఏం చిన్న వీక్ సపోర్ట్ ఏం కాదు, అది 24700 రేంజ్, వెరీ ఇంపార్టెంట్ రేంజ్, సో ఈ రేంజ్ బ్రేక్ అయ్యి బిలో మార్కెట్ వెళ్లేంత వరకు కూడా మార్కెట్ నెగిటివ్ గా ఉంటుందనే కన్ఫర్మేషన్స్ ని కూడా మనం తీసుకోలేము, కాబట్టి ఇలా 25500 ఇన్ ద బెస్ట్ కేస్, బికాస్ ఫిబొనాచిలో అది 50% రిట్రేస్మెంట్ రీసెంట్ టైమ్స్ లో చూపించాను కదా, 50% రిట్రేస్మెంట్, సో క్లియర్ గా ఇలా ఫాలో అవుతూ ఫామ్ చేసిన ఇంపార్టెంట్ హై ఏదైతే ఉందో 25485 ఈ 50% రిట్రేస్మెంట్ కూడా కన్ఫర్మేషన్ ఇస్తుంది, కాబట్టి దీని అబో మార్కెట్ వెళ్ళనంత వరకు నేను మార్కెట్ పాజిటివ్ గా డెవలప్ అవుతుంది అని అనుకోను, రీసెంట్ లో 24690 బ్రేక్ అయ్యి బిలో వెళ్ళేంత వరకు నెగిటివ్ గా డెవలప్ అవుతుంది అని కూడా అనుకోను, ఆల్మోస్ట్ ఈ రేంజ్ లోనే ఈ 800 పాయింట్ రేంజ్ లోనే ఇక్కడ మీకు ఇంకాస్త క్లారిటీ ఉంటుంది, ఈ రేంజ్ లోనే మార్కెట్ కమింగ్ డేస్ లో కన్సాలిడేట్ అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బికాస్ ఆఫ్ దిస్ గ్రేట్ ఫాల్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కొంత కన్సాలిడేషన్ ఆర్ బేస్ ని ఫామ్ చేసే స్కోప్ అయితే కనిపిస్తుంది, బట్ ఇందాక అనుకున్న లెవెల్స్ ని బ్రేక్ చేసి అప్సైడ్ ఆర్ బిలో వెళ్తుంటే మాత్రం డైరెక్షనల్ స్కోప్ అయితే మార్కెట్ కి ఎరేజ్ అవుతుంది, ఇది ట్రేడింగ్ ఆస్పెక్ట్ లో। అండ్ కమింగ్ టు ఇన్వెస్టర్స్, ఇవాళ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ రిలేటెడ్ గా కొంత అన్సర్టనిటీ ఉంది, అక్కడేం నిన్నట్లా స్ట్రెంత్ అయితే లేదు, బట్ స్టిల్ కంపెనీస్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో పోస్ట్ చేసిన కంపెనీస్ నెంబర్స్ అయితే కొంత బెటర్ గానే ఉన్నాయి, కొన్ని నెంబర్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం, అండ్ ఈవెన్ కంపెనీస్ రిలేటెడ్ వస్తున్న బిజినెస్ డేటా కూడా రీసెంట్ టైమ్స్ లో బెటర్ గానే ఉంది, కాబట్టి మార్కెట్ లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉందంటే ఈసారి నెంబర్స్ కొంత వీక్ గా ఉంటాయని, బట్ ప్రాబబ్లీ అలా ఉండకపోతే మాత్రం అంటే నెంబర్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గా ఉన్నా న్యూట్రల్ గా ఉన్నా మాత్రం అది మార్కెట్స్ రిలేటెడ్ గా వాల్యుయేషన్ రీరేటింగ్ కిను అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్స్ అప్
అప్సైడ్ వెళ్ళడానికి స్కోప్ ఇస్తుంది. కాబట్టి ఇన్ ద షార్ట్ టర్మ్ కమింగ్ టైమ్స్ లో వస్తున్న మెయిన్ నెంబర్స్ ని మనం ఇంపార్టెంట్ గా ఫోకస్ చేయాలి. ఇప్పటి వరకు వస్తున్న నెంబర్స్ అయితే డిసప్పాయింట్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్, కొన్నైతే కొంత పాజిటివ్ గానే మార్కెట్ కు వస్తున్నాయి. ఎక్కువగా ర్యాలీ అయిపోయిన స్టాక్స్ రిలేటెడ్ గా కూడా ప్రైస్ ని స్టెబిలైజ్ చేసే నెంబర్స్ వస్తున్నాయి. కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. షార్ట్ టర్మ్ లో అయితే మార్కెట్స్ రిలేటెడ్ గా రిజల్ట్స్ ఇంపాక్ట్ అయితే హైగా ఉంటుంది. అండ్ ఇన్ ద లాంగ్ టర్మ్ నేను చెప్పేది ఏం లేదు, మార్కెట్స్ కన్సిస్టెంట్ గా 10 ఇయర్స్ హారిజన్ తో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ ని డెలివర్ చేశాయి. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వాళ్ళ కోసం ఇన్నిసార్లు నేను రిపీటెడ్ గా మెన్షన్ చేస్తున్నాను, చిన్న చిన్న ఫాల్స్ కి కంగారు పడకండి. బికాస్ టిల్ యుఎస్ ఎలక్షన్స్ మీరు ఇంకొకసారి నెగిటివ్ గా సర్ప్రైజ్ అయ్యేలా మార్కెట్ కూడా రియాక్షన్ ఉంటుంది. బీ ప్రిపేర్ ఫర్ ద ఫాల్, నాట్ టు సెల్. మనకి ఏదైనా స్కోప్ ఉంటే కొంటాం, లేదంటే వెయిట్ చేద్దాం. ఇలాంటి వస్తాయని నాకు ముందే తెలుసని ధైర్యంగా ఉండండి. మార్కెట్ ఫాల్స్ లో కంగారు పడి రాంగ్ డెసిషన్స్ ని ఎప్పటికీ తీసుకోకండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మనం నిద్రలేగానే ది వర్స్ట్ న్యూస్, రతన్ టాటా గారు ఇక మన మధ్యలో లేరు అన్న ఒక వార్తనైతే వినుంటాం. నాకు తెలుసు మీరు చాలా బాధపడి ఉంటారు. ఇన్ఫాక్ట్ చాలా మంది ప్రజలు చాలా చాలా వీడియోస్ అయితే చూస్తున్నాను రతన్ టాటా గారి రిలేటెడ్ గా. లైవ్ ఈవెంట్స్ కూడా ఇవాళ మార్నింగ్ నుంచి రిపీటెడ్ గా చూస్తూనే ఉన్నాను. కామెంట్ సెక్షన్ లో చాలా మంది ఇవాళ నిజంగా మన ఇండియా అసలైన కోహినూర్ డైమండ్ ని కోల్పోయిందని, అండ్ తను ఒక 1000 బ్రతుకున్నా బాగుండేదని, ఇలాంటి మనుషులు ఇంకెంతకాలం బ్రతకాలని ఇలా మన ఇండియన్స్ లో చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ మోస్ట్లీ మీ అందరికీ రతన్ టాటా గారి గొప్పతనం గురించి తెలిసే ఉంటుంది. ఒకవేళ యంగ్ పీపుల్ కి రతన్ టాటా గారు అంటే టాటా గ్రూప్ ఒక చైర్మన్ గా మాత్రమే, గతంలో ఉంటున్న చైర్మన్ గా మాత్రమే తెలుస్తున్నట్లయితే, తను ప్రపంచంలోనే ఎక్కువగా డొనేషన్స్ చేసిన వ్యక్తి. ఆల్మోస్ట్ $100 బిలియన్, సుమారుగా 8,29,000 కోట్లు చాలా రీజన్స్ తో తను డొనేట్ చేశారు. మల్టిపుల్ ఫ్రీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ లక్షలాది మంది ప్రజల్ని అండ్ ఈవెన్ మూగ జీవాల్ని కూడా ప్రేమతో చూసుకున్న వ్యక్తి ఇవాళ మన మధ్యలో లేరు. కొన్ని సంఘటనలు లైక్ 2018లో కింగ్ చార్లెస్ 3 గారు, అంటే ప్రిన్స్ చార్లెస్ గారు, యూకే కి సంబంధించిన కింగ్, రతన్ టాటా గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలి, తన ఫిలాంథ్రఫిక్ వర్క్ రిలేటెడ్ గా, అవుట్ స్టాండింగ్ వర్క్ రిలేటెడ్ గా ఇవ్వాలని తనని ఆహ్వానించినప్పుడు, తను పెంచుకుంటున్న ఒక కుక్కకి ఒంట్లో బాగాలేదు సో నేను రాలేకపోతున్నాను, నేను తనని టేక్ కేర్ చేసుకోవాలని సమాధానం చెప్పిన వ్యక్తి. అండ్ తన సంస్థలో పనిచేసిన ఒక ఎంప్లాయ్, ఇన్ఫాక్ట్ తన యొక్క ఎక్స్ ఎంప్లాయ్ కూడా కాదు, తనకి ఆరోగ్యం బాగాలేదనేసరికి, లాస్ట్ 2 సంవత్సరాల నుంచి తన ఆరోగ్యం బాగాలేదనేసరికి 84 ఏళ్ల వయసులో 84 ఇయర్స్ ఏజ్ లో ముంబై నుంచి పూణే వరకు ఒక్కరే వెళ్లి ఎటువంటి మీడియా పబ్లిసిటీ లేకుండా తన ఎంప్లాయీని కలిసి మాట్లాడిన వ్యక్తి. అండ్ 26/11 అటాక్స్ మన అందరికీ తెలుసు కదా, చాలా మంది దాని రిలేటెడ్ గా మాట్లాడుంటారు, ఈవెన్ హెల్ప్ కూడా చేస్తుంటారు. బట్ తను మాత్రం తన ఎంప్లాయీస్ రిలేటెడ్ గా ఫ్యామిలీస్, ఆల్మోస్ట్ 80 ఎంప్లాయీస్ రిలేటెడ్ గా ఫ్యామిలీస్ ని ఫైనాన్షియల్ గా ఆదుకోవడమే కాదు, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా అండ్ వాళ్ళ మీద పడిన మానసిక ఒత్తిడికి కూడా కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళని ఫుల్ గా రికవర్ చేయాలని ఎంతో ప్రయత్నించిన వ్యక్తి. అండ్ మిడిల్ క్లాస్ గురించి నిజంగా డీప్ గా ఆలోచించిన వ్యక్తుల్లో తను కూడా ఒకరు. ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ ఎక్కువ నెంబర్ ఉంటున్న ఫ్యామిలీలు బైక్ లో ఇరుక్కుని కూర్చొని రోడ్ యాక్సిడెంట్స్ పాలవుతున్నారు, వాళ్ళ కోసం అఫోర్డబుల్ గా ఒక మంచి కార్ ని తీసుకురావాలి, తక్కువ ధరలో తీసుకురావాలని టాటా నానో తీసుకొచ్చారు. ఎక్కడో మార్కెటింగ్ ఫెయిల్యూర్, బట్ స్టిల్ తన థాట్ ప్రాసెస్ మిడిల్ క్లాస్ రిలేటెడ్ గా ఎలా ఉందో మనకు చెప్తుంది. ఈక్వాలిటీ ఆఫ్ పీపుల్ పరంగా అండ్ వర్కర్స్ కి ఇచ్చే గౌరవం పరంగా అండ్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ పరంగా, ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ గా, ఈవెన్ మూగ జీవాల పరంగా కూడా తను మన భారతదేశానికి ఎనలేని సేవను చేశారు. ఇలా తన గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా సందర్భాలే ఉంటాయి, ఎందుకు ప్రజలు తనని అంతలా ఇష్టపడుతున్నారని. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ ఇవి చూస్తూ చూస్తూ వీడియోస్ లో తను ఎంతగానో ఇష్టపడి ప్రేమతో పెంచుకున్న తన డాగ్, ఇక తను లేరనేసరికి అసలు ఏం చేయాలో తెలియక తన బాడీ పక్కనే కూర్చొని అసలు ఏం జరుగుతుందో నాకు అయోమయంలో ఉండిపోయింది. ఇవాళ చాలా సార్లు అనిపించింది ఇదంతా ఒక కళ అయితే బాగుందని, బట్ ఇన్ రియాలిటీ ఇదే. తనైనా నేనైనా మీరైనా ఎవరైనా ఒకసారి పుట్టిన వాళ్ళం ఏదో ఒక టైంలో పోవాల్సిందే. బట్ కానీ కొంతమంది మాత్రమే ఉంటారు, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించి ఇలా లక్షలు కాదు కోట్లలో మాట్లాడుకొని వాళ్ళ ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటారు. అందులో నాకు తెలిసి రతన్ టాటా గారు టాప్ లో ఉంటారు. అండ్ వి మిస్ యూ రతన్ టాటా సార్. అండ్ నెక్స్ట్, రతన్ టాటా గారు మన మధ్యలో లేరు అన్న ఒక బాధతో పాటు రతన్ టాటా గారు ఇప్పటి వరకు నడిపిన సంస్థ టాటా గ్రూప్ ఇకపై ఎలా నడుస్తుందన్న ఒక భయాలు కూడా ఇన్వెస్టర్స్ లో ఉంటున్నట్లు అర్థమవుతుంది. చాలా మంది రతన్ టాటా గారు లేరు అన్న బాధతో పాటు ఇక టాటా స్టాక్స్ పరిస్థితి ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు. ఫ్రెండ్స్, ఒక లీడర్ ఒక లక్షణం ఏంటంటే తను ఉంటేనే కంపెనీ నడిచేలా రూపొందించడం కాదు, తను ఉన్నా లేకున్నా ఒక సంస్థని ప్రొఫెషనల్ గా మేనేజ్ చేసేలా ఆ సంస్థని ఎదిగేలా చేయడం. ఇది రతన్ టాటా గారే కాదు, తనకి ముందుంటున్న టాటా చైర్మన్స్ కూడా సేఫ్ హ్యాండ్స్ లో పెడుతూ టాటా గ్రూప్ ఒక గ్రోత్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఈ ఎంటైర్ టాటా గ్రూప్ ని ఎవరెవరు ఎంతెంత టైం పాటు చైర్మన్స్ గా నడిపారన్నది మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ప్రెసెంట్ ఎన్ చంద్రశేఖరన్ గారు టాటా గ్రూప్ కి చైర్మన్ గా ఉన్నారు. అండ్ రతన్ టాటా గారి ఆధ్వర్యంలో ఎలా అయితే టాటా స్టాక్స్ ఒక గ్రోత్, కంపెనీస్ ఒక గ్రోత్ ఎలా అయితే ఉందో, చంద్రశేఖరన్ గారు కూడా రెట్టింపు ఉత్సాహంతో టాటా గ్రూప్ ఒక గ్రోత్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అండ్ ఇన్ఫాక్ట్ తన హయాంలోనే బిగ్ డెసిషన్ స్టార్ట్
టాటా గ్రూప్స్ రిలేటెడ్ గా తీసుకోవడం అండ్ ఇన్ఫాక్ట్ ఈ గ్రోత్ అంతా రీసెంట్ టైమ్స్ లో టాటా గ్రూప్ కు సంబంధించిన కంపెనీస్ యొక్క గ్రోత్ అంతా మనం చూస్తూ ఉన్నాం. రతన్ టాటా గారు మన మధ్యలో లేకపోవచ్చు, బట్ తన ఐడియాస్, తన ప్రిన్సిపల్స్ అండ్ టాటా గ్రూప్ ఒక కోర్ వాల్యూస్ సంస్థని ఇంకొక 1000 సంవత్సరాలైనా ముందుకు నడుపుతూనే ఉంటాయి. కాబట్టి స్టాక్స్ గురించి టెన్షన్ పడాల్సిన నీడ్ లేదు. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే అవుట్ ఆఫ్ ఆల్ సెక్టార్స్ విక్స్ ఆల్మోస్ట్ ఒక 4% పడింది. అది పక్కన పెట్టండి, సెక్టార్ కాదు ఇండెక్స్, వోల్టాలిటీ ఇండెక్స్. బట్ నెక్స్ట్ మీరు చూస్తే ఫార్మా ఇండెక్స్ లో ఒక బిగ్ ఫాల్ ఉంది. రీసెంట్ టైమ్స్ లో ఫార్మా బానే ఉంది కదా, ఏం జరిగింది ఓవర్ నైట్ లో అంటే, ఇక్కడ మీరు గమనించండి, యుఎస్ పరంగా ఒక బిగ్ డెసిషన్ బయటకు రాబోతుంది అనేలా మీడియా పరంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఇమీడియట్ గా స్టార్ట్ అయ్యేదైతే కాదు, ప్రోగ్రామ్ ఖచ్చితంగా జనవరి 2027 అయితే పడుతుంది, దానికి ముందైతే స్టార్ట్ అవ్వదు. బట్ ఆ ఇంపాక్ట్ అనేది మాత్రం ఇండియన్ కంపెనీస్ మీద భారీగా ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్. అట్లీస్ట్ ఆ 2027 తర్వాత అయినా స్టార్ట్ అయినా వీళ్ళ రెవెన్యూస్ ఇంపాక్ట్ అవుతాయని మార్కెట్ లో ఉంటున్న భయాలు స్టాక్స్ రిలేటెడ్ గా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ అయితే తీసుకువెళ్ళాయి. అసలు ఏం జరగబోతుంది, ఆల్మోస్ట్ 101 జెనరిక్ డ్రగ్స్ రిలేటెడ్ గా, కామన్ గా యూస్ చేసే డ్రగ్స్ ఉన్నాయి కదా, లైక్ పెన్సిలిన్, మెట్ఫార్మిన్, ఆస్మా ఇన్హేలర్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్ తగ్గించే డ్రగ్స్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసే డ్రగ్స్, డయాబెటీస్ ని కంట్రోల్ చేసే డ్రగ్స్, ఇలాంటి బేసిక్ బేసిక్ డ్రగ్స్ అన్నిటి రిలేటెడ్ గా ఒక లిస్ట్ తయారు చేసి వాటి ధరల్ని నాట్ మోర్ దాన్ $2, $2 కంటే ఎక్కువ లేకుండా ప్రజల మీద, పర్టికులర్ గా సీనియర్ సిటిజన్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడకుండా సిఎంఎస్ వాళ్ళు, సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేడ్ సర్వీసెస్ వాళ్ళు డెసిషన్ తీసుకోబోతున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది బైడెన్ గారు ప్రభుత్వం తీసుకుంటున్న స్టెప్, ఇది ఒక బిగ్ స్టెప్ ఫార్మా స్టాక్స్ రిలేటెడ్ గా. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే ప్రాబబ్లీ ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఈ స్టెప్ తీసుకుంటున్నారా, ఆర్ మేబీ ఇది నిజంగానే సీరియస్ స్టెప్ అనేది కమింగ్ టైమ్స్ లో చూడాలి. అండ్ ప్రెసెంట్ తను తీసుకునే డెసిషన్ ని కమింగ్ టైమ్స్ లో వచ్చి పాలకులు చేయించడానికి కూడా స్కోప్ ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఇండియా నుంచి వస్తున్న డ్రగ్స్ అందులో కూడా భాగంగా ఉంటాయి. కాబట్టి నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా డ్రగ్స్, అన్ని డ్రగ్స్ రిలేటెడ్ గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. బట్ మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ కి యుఎస్ రిలేటెడ్ గా ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. బేసిక్ డ్రగ్స్ చాలా వరకు ఇండియన్ కంపెనీస్ దగ్గర నుంచి, ఫార్మా కంపెనీస్ దగ్గర నుంచి యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ అవుతుంటాయి అండ్ అక్కడ కూడా తయారవుతుంటాయి. కాబట్టి ఇది ఇండియన్ కంపెనీస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందని ఒక భయాందోళనలు ఇవాళ ఫార్మా స్టాక్స్ లో అయితే నెలకొన్నాయి. అండ్ దీని రిలేటెడ్ ఇంకొంచెం ఫర్దర్ గా నేను స్టడీ చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతున్నది అయితే దీని యొక్క ఇంపాక్ట్ ఇండియన్ కంపెనీస్ మీద భారీగా అయితే ఉండదని. ఏవైతే బేసిక్ డ్రగ్స్ గురించి చెప్తున్నారు వాటి కాస్టింగ్స్ అండ్ ఇంకా నేను 100% చూడలేదు, కానీ ప్రైమరీగా చూస్తున్నంత వరకు బికాస్ చాలా భయాన్ని నెలకొంటాయి కదా, ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ చేసి ఇక్కడ ఎండ్ చేస్తే, యాజ్ పర్ కరెంట్ నా స్టడీ ప్రకారం ఏంటంటే, నేను చూస్తున్నంత వరకు నాకు ఇది తెలిసి నాకు టైం ఉండి వీడియో రికార్డ్ చేసేంత వరకు నేను చేసిన ప్రిలిమినరీ అనాలిసిస్ లో మన ఇండియన్ కంపెనీస్ మీద అంత భారీ ఇంపాక్ట్ పడి 20-30% రెవెన్యూస్ పడిపోతాయి, మార్జిన్స్ పడిపోతాయి అనేంత బిగ్ ఇంపాక్ట్ అయితే లేదు. అండ్ ఇక్కడ 2 questions అయితే నాకు వచ్చాయి. ఒకటి, మన ఇండియన్ కంపెనీస్ దగ్గర నుంచి డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్ లోనే ప్రైస్ డ్రాప్ అయిపోతుందా, ఆర్ ఫైనల్ ప్రైస్ ని $2 దగ్గరగా ఉంచాలనుకుంటున్నారా, బికాస్ మిడిల్ మెన్స్ ఏంటంటే అక్కడ ఎక్కువ కమిషన్ ని చార్జ్ చేస్తూ అన్నెసరిగా డ్రగ్ ప్రైసెస్ పెరిగిపోయేలా చేస్తూ ఉంటారు. సో డైరెక్ట్ కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఉంటుందా, ఆర్ ఫైనల్ ప్రైస్ అంటే మిడిల్ మెన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందా అనేది మనం తెలుసుకోవాలి. బట్ ఎలా అయినా ఇండియన్ కంపెనీస్ మీద కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది, దానికి స్టాక్స్ రియాక్ట్ అయ్యాయి. అండ్ ఫర్దర్ గా దీని రిలేటెడ్ గా నెక్స్ట్ కమింగ్ డేస్ లో కొన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ వస్తాయి, ఏ ఫార్మా కంపెనీకి ఎంతెంత ఇంపాక్ట్ ఉంటుందో డేటా వస్తుంది, వీటితో ఇంకా ఫర్దర్ స్టాక్స్ లో మనకి ఏదైనా ఇంపాక్ట్ ఉండొచ్చు. బట్ ఓవరాల్ ఫార్మా పరంగా మాత్రం యుఎస్ రిలేటెడ్ గా రీసెంట్ ట్రెండ్స్ పాజిటివ్ గా ఉన్నాయి. సో ఏదైనా ఒక మంచి ఫాల్ ఫార్మా స్పేస్ లో వస్తుంటే, దెన్ సెలెక్టెడ్ గా రీసెంట్ టైమ్స్ లో కొన్ని ఫార్మా స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, వాటి ఆపర్చునిటీస్ గురించి నిన్నటి వీడియోలో మొన్నటి వీడియోలో కూడా, అవి మేబీ బెటర్ ప్రైసింగ్ లెవెల్స్ కి రావచ్చు. సో ఆల్వేస్ రిమెంబర్, ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ ఏది ఎలా ఉన్నా ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో గ్రో అయ్యే సెక్టార్స్ ఏ, కాబట్టి లాంగ్ టర్మ్ కి టెన్షన్ పడాల్సిన నీడ్ అయితే లేదు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, ఆదాని ఎంటర్ప్రైజెస్ కి సంబంధించిన క్యూఐపీ గురించి మాట్లాడుకోవాలి. ఆదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు క్యూఐపీ అయితే లాంచ్ చేశారు, దానికి పెట్టిన ఫ్లోర్ ప్రైస్ ₹3,117 అండ్ ఇష్యూ సైజ్ 4,200 crores అండ్ ఫైనలీ ఇండికేటివ్ ప్రైస్ అయితే ₹2,962 పర్ షేర్ దగ్గరగా కనిపిస్తుంది. అంటే నియర్లీ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే 6% డిస్కౌంట్ లో ఈ క్యూఐపీ అయితే ముందుకు వెళ్తున్నట్లు అర్థమవుతుంది. అండ్ నిన్న మన వీడియోలో స్టార్ హెల్త్ రిలేటెడ్ గా సుమారుగా 3 crore మంది స్టార్ హెల్త్ లో ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళ డేటా లీక్ అయింది. అండ్ అందులో ప్రధానంగా సిఐఎస్ఓ అమర్జిత్ గారి పేరు అయితే వినిపిస్తుంది, బికాస్ తన ఈమెయిల్ కన్వర్సేషన్స్ అవన్నీ కూడా హ్యాకర్ బయట పెట్టేశారు, బికాస్ హ్యాకర్ ఎక్స్ట్రా డబ్బులు అడిగేసరికి ఈ డేటా అంతా బయటకు వస్తూ ఉండడం స్టార్ హెల్త్ రిలేటెడ్ గా ఇవాళ కొంత ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ స్టార్ హెల్త్ ఒక యాజమాన్యం చెప్తున్న దాని ప్రకారం దీని గురించి అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎస్, ఇదంతా జరిగింది కరెక్టే, ఇన్ఫాక్ట్ ఇది చాలా టైం బ్యాక్ వచ్చింది, 3 weeks బ్యాక్ వచ్చింది. బట్ ఇలా స్టార్ హెల్త్ వాళ్ళ ఎంప్లాయీ ఇన్వాల్వ్ అయ్యారు, హ్యాకర్ కి తనకి మధ్యలో డిస్కషన్ జరిగింది, ఇది లోపల నుంచే డోర్ ఓపెన్ చేయడం వల్ల ఈ హ్యాకింగ్ జరిగింది అనేలా, ఇన్ఫాక్ట్ హ్యాకింగ్ కాదు డేటాను అమ్ముకోవడం, ఇలా జరిగిందనేలా బయటకు వస్తుండేసరికి ఇప్పుడు అగైన్ స్టార్
హెల్త్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ అగైన్ మేనేజ్మెంట్ మేమైతే దీని మీద దర్యాప్తం అయితే చేస్తున్నాం, మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నాం, ఎక్కడెక్కడ ఏ తప్పులు జరిగాయనేది. అండ్ అంతా తెలిసాక దీన్ని మీడియాకి అందిస్తాం, అప్డేట్స్ చేస్తాం అనేలా స్టార్ హెల్త్ వాళ్ళు అయితే చెప్తున్నారు. నెక్స్ట్, ఈ రీసెంట్ టైమ్స్ లో ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా చాలా ఆరోపణలు వచ్చాయి. ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్ అయ్యేసరికి కంప్లైంట్స్ ఇన్నున్నాయని గవర్నమెంట్ ఏఆర్ఏఐ వాళ్ళని, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని, ఇది ఒక ఆటోమొబైల్ టెస్టింగ్ ఏజెన్సీ అనమాట, వాళ్ళని, ఈ కంపెనీకి అగెనెస్ట్ ఉన్న అన్ని కంప్లైంట్స్ ని ఒకసారి చూడండి అని యూనియన్ మినిస్ట్రీ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ హెచ్డి కుమార్ స్వామి గారి నేతృత్వంలో ఉంటున్న ఈ మినిస్ట్రీ అఫీషియల్స్ ని అడిగిందని. బికాస్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ప్రభుత్వం నుంచి వస్తున్న స్కీమ్స్ లైక్ ఫేమ్ స్కీమ్ కానీ పిఎల్ఐ స్కీమ్ కానీ దీంట్లో లాభాలు పొందుతుంటారు కాబట్టి, మరి ఇంత వీక్ గా సర్వీస్ ఇస్తున్న వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్న ఈ సర్వీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనే దాని రిలేటెడ్ గా ఏఆర్ఐ వాళ్ళ సూచనల్ని తీసుకోవడానికి, అసలు వాళ్ళ అగేనెస్ట్ గా వచ్చిన కంప్లైంట్స్ ఒకసారి స్టడీ చేసి మాకు నివేదికను ఇవ్వాలనేలా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుందనే అప్డేట్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు. వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో హెవీ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ ఉన్న ఇష్యూస్ ని ఏఆర్ఐ వాళ్ళని అడిగారు. దీని రిలేటెడ్ గా ఫేమ్ టు స్కీమ్ కానివ్వండి, పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కానివ్వండి, పిఎల్ఐ స్కీమ్స్ లో కానివ్వండి, ఏవేవైతే స్కీమ్స్ లో వీళ్ళు లాభం పొందుతున్నారో అది గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేస్తున్న ఈ దర్యాప్తులో ఏదైనా స్కీమ్స్ రిలేటెడ్ గా డెసిషన్ నెగిటివ్ గా తీసుకుంటారన్న ఒక భయాలు కూడా స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ కి మెయిన్ రీజన్. లెట్స్ సీ దీని రిలేటెడ్ గా అఫీషియల్ కన్ఫర్మేషన్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమొస్తుందని. నెక్స్ట్, ఎప్పటి నుంచో మన ఆంధ్రప్రదేశ్ లో ఒక బీపీసీఎల్ కి సంబంధించిన రిఫైనరీ రామయ్యపట్నం, ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉంటున్న ఒక స్మాల్ విలేజ్, ఇక్కడ ఒక రిఫైనరీ బీపీసీఎల్ ఒక రిఫైనరీ వస్తుందని ఇలా చాలా టైం బ్యాక్ నుంచి అప్డేట్స్ వస్తున్నాయి కదా, దీని రిలేటెడ్ ఒక కన్ఫర్మేషన్ అయితే నేను వస్తుంది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 85,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ బీపీసీఎల్ రిలేటెడ్ గా రిఫైనరీ రూపంలో ఆంధ్రప్రదేశ్ కి రానుందని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్, పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళ దగ్గర నుంచి ఈపీసీ ప్రాజెక్ట్ లభించిందని ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. ఇది వీళ్ళకి ఒకటే లభిస్తున్నది కాదు, అక్షయ ఇన్ఫ్రా వాళ్ళతో కలిసి వీళ్ళకి ప్రాజెక్ట్ లభిస్తుంది. బట్ స్టిల్ సిట్కో దగ్గర నుంచి ఒక మంచి ఆర్డర్ లభించింది అని ఎక్స్చేంజెస్ వీళ్ళు అప్డేట్ చేస్తుండేసరికి, ఇన్ఫాక్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక 5:30 అరౌండ్ వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు ఇది. దీంతో ఇవాళ ఓపెనింగ్ నుంచి నియర్లీ 7% దగ్గరగా గెయిన్ అవుతూ ఓవరాల్ గా పాజిటివ్ లో ఎండ్ అయింది. ఫ్రెండ్స్, డీపీ స్టాక్ బ్రోకింగ్ రిలేటెడ్ గా లాస్ట్ 24 and 48 hours లో ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో చాలా డేటా అయితే పబ్లిష్ అవుతుంది. 7,000 కోట్ల దగ్గరగా డీపీ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళు స్కామ్ కి పాల్పడ్డారని మీకు గుర్తుంటే, August 22nd ఈ డీబీ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళు చేస్తున్న ఈ రాంగ్ థింగ్స్ రిలేటెడ్ గా మన ఛానల్లో ఆల్రెడీ మనం మాట్లాడాం, ఏ రకంగా వీళ్ళు 7 కోట్ల దగ్గరగా డబ్బుల్ని స్కామ్ చేసి పర్టికులర్ గా మన హైదరాబాద్ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళలో కూడా ఎంతో మంది ఈ స్కామ్ కి బలవుతూ ఉండడం అండ్ ఎలా వీళ్ళు స్కామ్ చేస్తారనేది కూడా నేను ఆగస్ట్ లో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదంతా జరిగేది సింగిల్ థీమ్ మీద ఉంటుంది, మీకు హయ్యర్ రిటర్న్స్ ఇస్తామని. కొంతమంది 3 నెలలకు ఇస్తా ఉంటారు, కొంతమంది 6 నెలలకు ఇస్తా ఉంటారు, వీళ్ళు మాత్రం మంత్లీ రిటర్న్స్ 10% దగ్గరగా కూడా ఆశ చూపించి 5%, 6%, 7% ఇలా మల్టిపుల్ పీపుల్ కి మల్టిపుల్ వేస్ లో ఆశని చూపించి ఇన్వెస్ట్మెంట్స్ ని తీసుకోవడం, తర్వాత వాళ్ళని మోసం చేయడం జరుగుతుంది. ఆశని చూపిస్తే ఎవరు నమ్ముతారు? ఎస్, వీళ్ళకి తెలుసు ఆ విషయం. కాబట్టి వీళ్ళు ఎవరికైతే చెప్తారో వాళ్ళు మొత్తం డబ్బులు పెట్టారు, ఫస్ట్ కొంత పెడతారని వీళ్ళకి తెలుసు. ఏ 10,000, 20,000, 50,000 పోతే పోయింది, వస్తే వచ్చింది అని పెడతారు. దాని మీద వీళ్ళు ఇస్తున్న రిటర్న్స్ ని చూసి అరే మంచి కంపెనీయే, మనమే తప్పుగా అనుకున్నట్లున్నామని తెలిసిన వాళ్ళ దగ్గర, తెలియని వాళ్ళ దగ్గర బ్యాంకుల్లో పర్సనల్ లోన్స్ తీసుకుంటూ మొత్తానికి పెద్ద మొత్తంలో మీరు డబ్బులు పెట్టాక, మీలాంటి వాళ్ళందరినీ కూడా మీరు పెట్టించాక ఫైనల్ గా కొన్ని 1,000 కోట్ల డబ్బులు వచ్చాయన్నప్పుడు వీళ్ళు ఇలా బోర్డులను అయితే తిప్పేస్తూ ఉంటారు. నేను గతంలోనూ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ప్రెసెంట్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంది కాబట్టి ఒక్కటే గుర్తుంచుకోండి, నిజంగా మంత్లీ 6%, 7% or 10% రిటర్న్స్ ని వాళ్ళు తీయగలిగితే మంత్లీ బేసిస్ లో క్యూములేటివ్ గా వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళగలుగుతుంటే బిలీవ్ మీ వాళ్ళు ముఖేష్ అంబానీ గారిని, ఇన్ఫాక్ట్ బిల్ గేట్స్ ని, వీళ్ళందరినీ కూడా ఒక పాయింట్ లో దాటేస్తారు. 1,000 కోట్లు వాళ్ళు సంపాదించేసుకోవచ్చు నిజంగా వాళ్ళకి అంతలా మంత్లీ కాంపౌండింగ్ చేసే స్కోప్ ఉంటే, బట్ అలా జరగదు. అది మనకి ఎప్పుడైతే లాజిక్ మిస్ అయ్యి ఆశ పెరుగుతుందో అది వీళ్ళకి మనం కోట్లు సంపాదించే విధంగా తయారేలా చేస్తుంది. కాబట్టి అత్యాశ పడ్డం, మనం ఎప్పుడు చిన్నప్పుడు కథల్లో కూడా వింటూ ఉంటాం కదా, అత్యాశ పడ్డం దుఃఖానికి చేటు అని. ఇదేనా కాదా సామెత నాకు ఎగ్జాక్ట్ గా తెలియట్లేదు, దురాశ అనుకుంటా, దురాశ దుఃఖానికి చేటు అనుకుంటా. ఇలాంటి థింగ్స్ ని మనం ఎప్పటికీ మైండ్ లో పెట్టుకుని ఎవరైతే మనకి ఎక్కువ రిటర్న్స్ ఇస్తామంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం దూరంగా ఉండడం మనం వెల్త్ ని హెల్త్ ని కాపాడుకున్నట్లు అవుతుంది. ఇలాంటి నేరాలు ఒకవేళ మీకు ఎక్కడైనా ఈ రీసెంట్ టైమ్స్ లో అనుభవానికి వచ్చింటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, సో దట్ మన వాళ్ళు కూడా అవేర్నెస్ లో ఉంటారు. నెక్స్ట్, సుజలాన్ గురించి మాట్లాడుకోవాలి. సుజలాన్ వాళ్ళు
పలు జిందాల్ రెన్యూబుల్స్ తో 400 మెగావాట్ క్యాప్టివ్ విండ్ పవర్ డీల్ రిలేటెడ్ గా టైఅప్ అయితే పార్ట్నర్షిప్ అయితే ఏర్పరచుకున్నారు. దీంతో ఏమవుతుంది, జిందాల్ గ్రూప్ వాళ్ళు స్టీల్ రిలేటెడ్ గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు కదా, దాని రిలేటెడ్ గా కార్బనైజేషన్ లైక్ ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతూ ఉంటుంది. దాన్ని డీకార్బనైజ్ చేయడానికి, ఆ పొల్యూషన్ తగ్గించడానికి జిందాల్ రెన్యూబుల్స్ ఎలాగో ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ దాంతో ఇప్పుడు సుజలాన్ ఎనర్జీ వాళ్ళు టైఅప్ అవడం కారణంగా వాళ్ళు ఆల్రెడీ ఏదైతే ప్లాన్ చేస్తున్నారు డీకార్బనైజేషన్, దాన్ని ఇంకా లీడ్ చేస్తూ 400 మెగావాట్ క్యాప్టివ్ విండ్ పవర్ డీల్ రిలేటెడ్ గా సుజలాన్ వాళ్ళు బిజినెస్ అయితే చేస్తారు. అండ్ సేమ్ ఇందాక పిఎన్సీ ఇన్ఫ్రా వాళ్ళకి ఏ ఆర్డర్ అయితే లభించిందని చెప్పుకున్నాము, అశోక బిల్డ్కాన్ వాళ్ళకు కూడా ఈ సేమ్ సిడ్కో వాళ్ళ దగ్గర నుంచి, సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళ దగ్గర నుంచి 1668 క్రోర్స్ విలువ చేసే ఆర్డర్ వీళ్ళు ఇంకొక కంపెనీ కలిసి జాయింట్ వెంచర్ గా ఉంటున్న వాళ్ళకి లభించిందని నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక అప్డేట్ చేస్తూ ఉండడం. ఇవాళ కూడా ఈ స్టాక్ స్ట్రాంగ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ ఎన్బిసిసి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 198 క్రోర్స్ విలువ చేసే ఒక వర్క్ ఆర్డర్ సప్లై అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ రిలేటెడ్ గా జార్ఖండ్ నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. నెక్స్ట్ డయాబెటీస్ ఉంటున్న వాళ్ళలో పెరిఫెరల్ న్యూరోపతి అని, ఇది వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే హ్యాండ్స్ కానీ లేకపోతే కాళ్ళు కానీ వీక్నెస్ కి వెళ్ళిపోతాయి, నంబ్నెస్ అండ్ పెయిన్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ నర్వ్ డామేజ్. ఇలా ఎవరెవరికైతే ఉంటుందో డయాబెటీస్ ఉంటున్న వాళ్ళకి దీని రిలేటెడ్ గా ఒక డ్రగ్ ని డెవలప్ చేయడానికి ఆల్కెమ్ ల్యాబ్స్ వాళ్ళు అండ్ సోనెట్ బయోథెరప్టిక్స్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా టైఅప్ అయి దీని మీద వర్క్ చేస్తున్నారనేలా ఎక్స్చేంజెస్ కి ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ రీసెంట్ 2 డేస్ లో హ్యుండై ఐపీఓ రిలేటెడ్ గా మీకు నేను డేటాను షేర్ చేశాను కదా, అప్పుడు మన వాళ్ళలో కొంతమంది గతంలో వచ్చిన ఐపీఓస్ పెద్ద పెద్ద ఐపీఓస్ ఏవే వచ్చాయి, అవి ఎంతెంత డబ్బుల్ని మార్కెట్ నుంచి రైజ్ చేశాయి అండ్ ఇంత పెద్ద ఐపీఓస్ లిస్ట్ అయిన తర్వాత ఎలా పర్ఫామ్ చేశాయి అండ్ ఎంత టైం సబ్స్క్రైబ్ అయ్యాయి ఆ డేటాని ఒకసారి అడిగారు. ఇది నేను దీనికోసం వెతుకుతుంటే ఇంపార్టెంట్ ఇమేజ్ నాకు కనిపించింది, మీకు యూజ్ అవుతుందని మీ ముందు పెడుతున్నాను. ఏ ఐపీఓస్ వచ్చాయి, ఎంతెంత రైజ్ చేశాయి, ఇవి రైజ్ చేసిన దానికంటే ఎక్కువ ప్రెసెంట్ హ్యుండై రైజ్ చేస్తుంది. ఇక్కడ ఎక్కడ మీకు 20,000 కోట్లు మీకు మాక్సిమం నెంబర్ కనిపిస్తుంది, ఇక్కడ హ్యుండై 27,000 కోట్ల దగ్గరగా రైజ్ చేస్తుంది. అండ్ అది గుర్తుంచుకోండి కంప్లీట్ గా ఓఎఫ్ఎస్ పేరెంట్ కంపెనీకి వెళ్తుంది. దాని రిలేటెడ్ ఉన్న ఇష్యూస్ ని కూడా లాస్ట్ 2 వీడియోస్ లో మాట్లాడాను అండ్ దాని తర్వాత కామెంట్ సెక్షన్ లో చూసినప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి నేను డెఫినెట్ గా అప్లై చేయను అని అంటున్నారు. ఫ్రెండ్స్ అప్లై చెయ్యండి చెయ్యొద్దు అనడం నా మెయిన్ ఇంటెన్షన్ కాదు, బట్ నాకేవైతే ఎలివేటెడ్ గా కనిపిస్తున్నా అవి మీ ముందు పెట్టడం మాత్రమే నా బాధ్యత. అండ్ ఎప్పుడు కూడా నేనని కాదు ఎవరి వ్యూ నుంచి 100% చూడకండి, మీరు కూడా దాని రిలేటెడ్ గా ఒక్కసారి కన్విక్షన్ ని థింక్ చేయండి. హ్యుండై ఇన్ ద ఫ్యూచర్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, అవుట్ ఆఫ్ ఆల్ ఆటోమోటివ్ ప్లేయర్స్ ఇది కూడా లీడింగ్ ప్లేయర్ గా గ్రో అవుతుంది ఇండియాలో అని మీరు అనుకుంటూ ఉంటే దాని అప్పటికి కూడా ప్రెసెంట్ వాల్యుయేషన్ చాలా హైగానే ఉంది, అదే కొంచెం అట్రాక్టివ్ గా కూడా లేదు. ఏదైనా ఫాలో వస్తున్నప్పుడు దాన్ని అట్రాక్టివ్ గా చూడొచ్చు, లేదు ఇంకేదైనా డిఫరెంట్ ప్లాన్స్ హ్యుండై రిలేటెడ్ గా మీకు స్ట్రాంగ్ కన్విక్షన్ ఉందనుకోండి, నేనని కాదు ఎవరు చెప్తున్నా సరే మీకేమనిపిస్తుంది మీ ఓన్ స్టడీ ద్వారా అన్న దాని మీదే వెళ్ళండి. బట్ నెగిటివ్స్ ఏమున్నాయని తెలుసుకుందా ఉంటే మాత్రం లాస్ట్ 2 వీడియోస్ లో హ్యుండై రిలేటెడ్ గా మాట్లాడిన టాపిక్ ని చూడండి. ఇలా ఐపీఓస్ ఏవే వచ్చాయి, అవి ఎంత టైం సబ్స్క్రైబ్ అయ్యాయి, లిస్టింగ్ టైమ్ ఎలా ఉంది, లిస్ట్ అయిన 1 ఇయర్ కి ఎలా ఉంది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏదో ఒకటి 2-3 తప్పించి మోస్ట్ ఆఫ్ ద బిగ్ ఐపీఓస్ అన్ని కూడా లిస్ట్ అయిన తర్వాత అంత బిగ్ పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలేదు. అది హ్యుండై కూడా అప్లై అవుతుందా, బట్ బిగ్ ఐపీఓస్ ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మాత్రం స్క్రీన్ పైన పెడుతున్నాను. నెక్స్ట్ మీ అందరికి పరాగ్ పరిక్ మ్యూచువల్ ఫండ్ గురించి తెలిసే ఉంటుంది, అందులో ఫ్లెక్సీ క్యాప్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. దీంట్లో September 30, 2024 లో అంటే రీసెంట్ గా కొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా వాళ్ళు చేంజ్ చేసిన వాల్యూని దానికి ముందున్న నెలతో అంటే 31st August తో కంపేర్ చేస్తే సిగ్నిఫికెంట్ గా వీళ్ళు ఎన్సీఎక్స్ సిడిఎస్ఎల్ ఎన్ఎండిసి యూటీఐఎంసీ ఐజీఎల్ రిలేటెడ్ గా వాళ్ళ వాటాలను అయితే అమ్ముతున్నారు, వెరస్ కోల్ ఇండియా కోటాక్ బ్యాంక్ అండ్ పవర్ గ్రిడ్ రిలేటెడ్ గా వాళ్ళ వాటాలని పెంచుకుంటున్నారు. అండ్ స్టిల్ ఇప్పటికి కూడా విత్ వెరీ గుడ్ క్యాష్ పొజిషన్ ఆల్మోస్ట్ 18% ఆఫ్ దర్ పోర్ట్ఫోలియోలో క్యాష్ ని మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న కంపెనీస్ లైక్ ఎంసీఎక్స్ కానీ సిడిఎస్ఎల్ కానీ అండ్ ఈవెన్ యూటీఐఎంసీ రిలేటెడ్ కూడా వాళ్ళ వాటాని అమ్ముతూ ఉండడం ప్రాబబ్లీ వాళ్ళ వ్యూ ఈ సెగ్మెంట్స్ రిలేటెడ్ గా చేంజ్ అవుతున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నది మీరు జాగ్రత్తగా వినలేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫ్యూచర్ లో డబ్బుల్ని కోల్పోతారు. ఏదో స్టేట్మెంట్ చేసేసినాళ్లే ఇదేం పెద్ద సీరియస్ అయి ఉండదని స్కిప్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను ఎలాంటి మెసేజెస్ మన వాళ్ళ దగ్గర నుంచి గమనిస్తున్నానంటే పేరున్న బ్రోకర్స్ ఉంటారు కదా, లైక్ ఇక్కడ కూడా చూడండి హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఇది వినగానే మీరు ఏమనుకుంటారు హెచ్డిఎఫ్సి గ్రూప్ కు సంబంధించిందిలే ట్రస్టెడ్ అనుకుంటారు. ఈవెన్ మీకు ఉంటున్న ఇతర బ్రోకర్స్ నేమ్స్ ని యూస్ చేసి కూడా పేరేమో అలా ఉంటుంది, పేరును పెట్టుకోవడం లోగోని పెట్టుకోవడం ఎంతసేపు, మన ఛానల్ పేరుతో కూడా వందలాది ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నా సైడ్ ఉన్నది చెప్తాను, తర్వాత వీళ్ళ గురించి కూడా చెప్తాను, మేమే డే ట్రేడర్ తెలుగు, మేము కొత్త సర్వీస్ ని స్టార్ట్ చేసాం, మీకు ఈ సర్వీసెస్ ఇస్తాం, ఇది మన గ్రూపే, నేనే రేవంత్ అని చెప్పి ట్రాన్స్లేటర్ ని వాడి మరీ తెలుగులో కూడా మెసేజ్లు చేస్తూ డబ్బుల్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను రిపీటెడ్ గా చెప్తుండేసరికి అన్న ఇలా మెసేజ్ పెట్టారు, నేను ఇలా రెస్పాన్స్ ఇచ్చాను, ఇక వెంటనే నన్ను బ్లాక్ చేశారని మన వాళ్ళు పెడుతున్నారు, కానీ 100లో 10 మంది అయినా వాళ్ళకి పడరా. బట్ అలా ఎవరెవరైతే డబ్బులు నష్టపోయారో వాళ్ళ తరపున మేము లీగల్ గా చాలా సార్లు పోలీస్ స్టేషన్ లో కూడా వెళ్లి కంప్లైంట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇది మా సైడ్ జరుగుతున్నది, ఇప్పుడు ఇక్కడ మీరు నష్టపోతారన్నానా, ఇది ఎలా జరుగుతుంది
అవుతుందంటే మీకు ఒక మెసేజ్ వస్తుంది విత్ నేమ్డ్ బ్రోకింగ్ సర్వీస్ దగ్గర నుంచి. HDFC అయినా ఇంకేదో ఇతర బ్రోకర్ నేమ్స్, మీకు తెలిసిన నేమ్స్ ఉంటాయి, పెద్ద నేమ్స్ ఉంటాయి, మేము ఆ కంపెనీ నుంచే చేస్తున్నాం. మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసామంటే దగ్గరలో ఒక ఐపీఓ రాబోతుంది, అది ఎవరికి కూడా అలాట్మెంట్ అవ్వదు, బికాస్ అది ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోతుంది. హై యూఫోరియా ఉన్న ఐపీఓస్ ఉంటాయి, అదే వీళ్ళ టార్గెట్ అనమాట. అలా చెప్పి మీరు మాకు ఇన్ని లక్షలు కానీ ట్రాన్స్ఫర్ చేస్తే మేము బ్యాక్ డోర్ లో మీకు ఐపీఓ అలాట్ అయ్యేలా చేసి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఇంత షేర్ చేసుకుంటాం. మళ్ళీ ముందే చెప్తున్నాం, ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం మాకు డబ్బులు ఇవ్వాలని ఎలా మీతో చెప్తారు. మీరు లేదు నేను కూడా ఇచ్చేస్తాను, ప్రాఫిట్ రాగానే మీకు 10% 20% షేర్ అని మాట్లాడేసుకుంటారు. అక్కడే మిమ్మల్ని వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఎంత డబ్బులైతే మీరు ట్రాన్స్ఫర్ చేశారో అది చేస్తున్నది నిజంగా కంపెనీస్ కాదు, ఫేక్ పీపుల్ కి. ఇక్కడ కూడా కర్ణాటకకు సంబంధించి ఈ స్టాక్ మార్కెట్ లో ఇలానే, మీరు మాకు డబ్బులు ఇస్తే మేము ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మీకు ఇలా రిటర్న్స్ ఇస్తాం అని చెప్తే కోటి రూపాయలు నష్టపోయారు ట్రేడింగ్ స్కామ్ అనేలా. ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి, ఒకరి దగ్గర నుంచి 90 లక్షలు, ఇంకొక వ్యక్తి నుంచి 16 లక్షల దగ్గరగా స్కామ్ చేశారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ముందు నావీలో ఉంటున్న ఒక ఇంజనీర్ 3 కోట్ల 70 లక్షలు ఇదే సేమ్ వేలో మోసపోయినట్లు కూడా డేటా కనిపిస్తుంది. అండ్ పర్సనల్ గా రీసెంట్ టైమ్స్ లో మన ఛానల్ ని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో మేము కూడా ఈ ఐపీఓ బారిన పడుతున్నాం, ఇది వాళ్ళు చెప్పిన బ్రోకర్ నేమ్ ఏదైతే ఉందో మేము వాళ్ళనే అనుకున్నాం, వాళ్ళనే నమ్మి ఇచ్చాం, కానీ చూస్తే వాళ్ళు కాదంటున్నారు. ఇన్ఫాక్ట్ లోన్ పెట్టి మరీ ఇచ్చాం, పర్సనల్ లోన్ పెట్టి మరీ ఇచ్చాం అంటున్నారు. ఫ్రెండ్స్ ఇది ఒక కొత్త రకమైన స్కామ్, ఐపీఓ లో ఉంటున్న క్రేజ్ ని యూస్ చేసుకుని మోసం చేస్తున్నారు. మీకు ఒకవేళ ఇలాంటి మెసేజ్ వచ్చింటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేనైతే మన వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయకూడదని స్క్రీన్ షాట్స్ పెట్టట్లేదు. మీకు వచ్చింటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంకెవరైనా మిమ్మల్ని ఇలా అప్రోచ్ అవుతుంటే మాత్రం గుర్తుంచుకోండి, ఏ ఒక్క పర్సన్ నేనని కాదు, ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని డబ్బులు అడిగే రైట్ వాళ్ళకి లేదు. మీరు నాకు ఇవ్వండి, నేను ఇలా చేస్తాను అలా చేస్తాను చెప్పే రైట్ లేదు. ఈవెన్ అది నిజమైన పర్సన్ అవుతుందా, కానీ ట్రస్ట్ మీ, అలా మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఐడెంటిటీని ఫేక్ చేసి అడుగుతారు, వాళ్ళు స్కామర్స్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అండ్ మీకు తెలిసిన స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్క ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ జిఎం బ్రేవరీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉంటున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో కొంత రెవెన్యూ పెరిగినట్లు కనిపిస్తున్న, మార్జిన్స్ ఫాలో అవడం కారణంగా ప్రాఫిటబిలిటీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డౌన్ అయింది. వేరే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ రెవెన్యూ క్లియర్ గా డ్రాప్ అయింది, విత్ మార్జిన్ డ్రాప్ ప్రాఫిటబిలిటీ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో డ్రాప్ అయింది. నెక్స్ట్ టీసీఎస్ గురించి మాట్లాడుకోవాలి. టీసీఎస్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఆ నెంబర్స్ తో పాటు 10 రూపీస్ పర్ షేర్ ఇంటర్మ్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. ఈ ఇంటర్మ్ డివిడెండ్ కి రికార్డ్ డేట్ అక్టోబర్18. ఇక వీళ్ళ రిజల్ట్స్ విషయానికి వస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళ రెవెన్యూస్ 7.6% పెరుగుతున్నాయి. అండ్ కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో చూస్తే 5.5% పెరుగుతున్నాయి. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పెక్టేషన్స్ చూస్తే డెఫినెట్ గా ఇది కొంత వీక్ సైడ్, కొంత ఎస్టిమేట్స్ కి బిలో వస్తున్నట్టే. పర్టికులర్ గా ఆన్ మార్జిన్స్ మిస్ అయితే కనిపిస్తుంది. అండ్ అట్రిషన్ కూడా పెరిగింది, డీల్ విన్స్ ఇన్ లైన్ ఉన్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ కూడా రికవరీ అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్ నెంబర్స్ స్లైడ్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకుంది ఇయర్ ఆన్ ఇయర్ లో, వేరే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో 1.1% గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తే 0.9% గ్రోత్ ఉంది అని చెప్పాను కదా. అట్రిషన్ కూడా పెరిగింది అండ్ మార్జిన్ కొంత డ్రాప్ అయింది. నియర్లీ 25% మార్జిన్ ఎక్స్పెక్ట్ చేస్తే 24.06% మార్జిన్ అయితే కనిపించింది. అండ్ రతన్ టాటా గారి న్యూస్ కారణంగా వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ అయితే, Q2 ఎర్నింగ్స్ కాల్ అయితే పోస్ట్ పోన్ చేశారు, క్యాన్సిల్ చేశారు. యాక్చువల్లీ ముందే జరగాల్సింది, ఇవాళ ఈవినింగ్ కి దాని రీస్కెడ్యూల్ అయితే చేశారు. సో కాబట్టి కాన్ఫరెన్స్ కాల్ రిలేటెడ్ గా అయితే నాకు ఇంకా డేటా తెలియదు. ఫర్దర్ అవుట్లుక్ రిలేటెడ్ గా టీసెస్ వాళ్ళు ఏదైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తే రేపటి వీడియోలో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఐఆర్డీఏ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళ అసెట్ క్వాలిటీని గమనించండి. లాస్ట్ టైం ఆల్మోస్ట్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 3.13% ఇప్పుడు 2.19%. అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. లాస్ట్ టైం 1.65 నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంది, ఇప్పుడు 1.04 ఉంది. సో అసెట్ క్వాలిటీలో క్లియర్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ రెవెన్యూస్ ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అవుతున్నాయి. మార్జిన్స్ స్టేబుల్ గా ఉంటూ ప్రాఫిటబిలిటీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఓవరాల్ ఐఆర్డీఏ నెంబర్స్ బెటర్ గానే మనం చూడొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇక్కడ నుంచి ఫర్దర్ డౌన్ సైడ్ వస్తుంటే 24,970 ప్రెసెంట్ ఇవాళ ఫామ్ చేసిన జోన్ ఉంది కదా, అదే అక్కడ నుంచి ఫర్దర్ గా డౌన్ సైడ్ వెళ్తుంటే 24,880 ఇక్కడ నుంచి టాప్ సైడ్ 25,080 అబౌవ్ 25,160. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 51,880 అండ్ బిలో వస్తుంటే ఇవాళ పెరిగి ఒకసారి ఫాలో అవుతున్నట్టు ఫాలో అయ్యి అక్కడ సపోర్ట్ తీసుకుందా, అదే 51,200 అరౌండ్, అది ఇంపార్టెంట్ సపోర్ట్. అది కూడా బ్రేక్ అయితే 50,970 అండ్ ప్రెసెంట్ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా రేంజ్ 25,500 టు 24,700. ఈ 800 పాయింట్ మార్కెట్ రేంజ్ గా నేను కమింగ్ డేస్ లో గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.